సింహరాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం మరియు అదృష్టం గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం ఉద్యోగం వ్యాపారం కుటుంబం బలహీనతలు విద్య ఇంకా ఎన్నో విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం శిఖరంందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమునైనా ముందుడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమాని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితికి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కులమత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారన్న ముద్రపడుతుంది సన్నిహితులు సేవకావర్గం వరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు వారిని భయపెట్టి లొంగు తీసుకోవడం దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన అధికముగా నష్టపోతారు వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అలుపులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితికి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు శిరోవేదన పాభుసియ వాయువు నొప్పులు వేధిస్తాయి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి వారు వదిలేసి వేసిన బాధ్యతల్ని వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాత్మాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్ప జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తని పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరి కోపం ఎక్కువగా వస్తుంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారులు వెతుక్కుంటారు అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ కిళ్ళిగర్జాలు పెట్టుకుంటుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అసలు పడదు సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించిన చో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తారు సింహరాశి వారి స్వభావం ఏమిటంటే మోసం చేయుట నమ్మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలనని వీరందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహము ప్రచారకాంక్ష అని రెండు విషయములకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమని పొగిడించుకోవాలనుకున్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకున లక్షణములు నిగ్రహించుకున్నచో వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవాలని ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒక వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడు అవకాశము కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరి ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటుంది బాధల్లో ఉన్న వారిని రక్షించు వృత్తుల్లో శాఖలలో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్ధాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల ముందు బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి సరదశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయ ఆర్చన మేలు చేస్తుంది సింహరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి సింహరాశి వారి యొక్క ఆదాయం మరియు అదృష్టం ఆత్మవిశ్వాసం అధికం ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం సింహరాశి వారి యొక్క ప్రేమ సంబంధం వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించటానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికి అన్నా వెన్నుకాడరు సింహరాశి వారి యొక్క హాబీలు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనపరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్తుంటారు సింహరాశి వారి యొక్క వ్యాపారం వీరు ఇనుము సిమెంట్ రంగాల్లో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు అలాగని ఒక్కొక్కసారి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది సింహరాశి వారి యొక్క గుణగణాలు అందరితో కలుపుపోయే తత్వం కలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బెహరేజ్ వేసుకొని అమలు చేస్తారు సింహరాశి వారి యొక్క ఆప్తమిత్రుడు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు సింహరాశి వారి యొక్క దాంపత్య జీవితం వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దాన్ని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకు వస్తుంది అందువల్ల వీరికి వారిపై అనలేని ప్రేమను కలిగి ఉంటారు సింహరాశి వారి యొక్క విద్య వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై అనలేని మమకారం సింహరాశి వారి యొక్క గృహం మరియు కుటుంబం వీరు ఎల్లప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్ల భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం సింహరాశి వారి యొక్క సహజమైన బలహీనతలు వీరు ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి వారి నుంచి ముప్పు వాటి వెళ్ళే అవకాశం ఉంది అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం వీరు సాధు స్వభావం కలవారు అందువల్ల పక్కన వారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు పరాయి వారిని ఎప్పుడూ దూషించడానికి దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభిస్తుంది కొత్త వారిని ఎప్పుడూ వారిలాగా చూస్తారు సింహరాశి వారి యొక్క ఆరోగ్యం వీరు కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు కింద తెలిపిన పరిహారాల నుండి మీరు ఏదో ఒక పరిహారం క్రమం తప్పకుండా ఆచరించండి సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహార్దశలు యోగిస్తాయి శనదశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయ ఆర్చన మేలు చేస్తుంది సింహరాశిలో జన్మించిన నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి పూర్వ పల్గొని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి ఉత్తర పల్గొని నక్షత్రం వారు వారు ఏకముఖి లేదా ద్రాక్ష ధ ధరించవచ్చు వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపట్టే పనులకు ఆటంకం ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది మీ దాయాదులు భావమర్తి భావ మరియు మీ దాయాదులు భావమరిది భావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనులు మీ విజయ అవకాశాలు పెరుగుతుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితం దానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగలదాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కిటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి మీ ఇంట్లో శ్రీ అంతాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేలు కొన్ని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియోలో ఇంకొక రాశితో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు